ఒక కృషి ఒక పట్టుదల అనేక విజయాలకు నాంది పలుకుతాయి నిజానికి ఇది ఎవరికి అన్వయమవుతుంది అని ప్రశ్నిస్తే యువతకో లేదా మధ్య వయస్సులకో వర్తిస్తుంది కానీ అప్పటికే జీవితంలో సగానికి పైగా ఉత్తాన్న పతనాలు చూసి మనవళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చేసి జీవితంలో ఇక రెస్ట్ తీసుకోవడానికే పరిమితమైన జీవితంలో ఎలాంటి సాహసం ఎవరైనా చేయగలరా అది ఓ మహిళ ఇలాంటి ఆలోచన చేయగలదా అంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను చూస్తే చెయ్యగలరనే చెప్పాలి ఒక ఓటమి నుంచి ఒక అవమానం నుంచి ఎదురైన అనుభవాలు ఆమెలో సహజ సిద్ధంగా ఉన్న కడప పౌరుషాన్ని తట్టిలేపాయి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న కుటుంబాన్ని తృరణప్రాయంగా ఆ పార్టీ తీసి పక్కన పెట్టినప్పుడు తనదైన శైలిలో ముందుకొచ్చారు విజయమ్మ నిజానికి ఆమె ఏం చదువుకున్నారో ఎవరి దగ్గర శిక్షణ పొందారో కూడా తెలియదు కానీ తనదైన రీతిలో ప్రజలను ఆకట్టుకోవడంలో శిక్షణ పొందారని అనుకున్న నాయకులను కూడా తోసిరాజని ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు తన తనయుడు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు నిజానికి ఒకవైపు అకాల మృత్యువు కాటుతో భర్త వైఎస్ దూరమయ్యారు ఇక అదే సమయంలో నమ్ముకున్న పార్టీ అప్పటి వరకు అనేక రూపాల్లో తన కుటుంబం నుంచి సేవలందుకున్న పార్టీ ఒక్కసారిగా విషం కక్కింది తన కుమారుణ్ణి కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ టార్గెట్ చేసింది రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది సిబిఐని ఉసిగొలిపి రాజకీయ ప్రేరేపిత చర్యలు తీసుకుని జగన్ను జైలుకు పంపింది ఈ సమయంలో విజయమ్మ స్థానంలో మరెవరైనా ఉంటే ఎలా స్పందించేవారు ఇంకెవరైనా ఉంటే ఎలా ఉండేవారు ఖచ్చితంగా కుంగిపోయేవారు ఇక తమకు జీవితమే లేదని భావించేవారు కానీ ఎక్కడ ఎద్దురు దెబ్బ తగిలిందో అక్కడి నుంచే కృషి చేశారు విజయమ్మ పట్టుదలతో ప్రజల సమక్షంలోకి అడుగు పెట్టారు తన కుటుంబం యావత్తూ విశ్వసించిన ప్రజల వద్దకే వెళ్లి తన మొర వినిపించారు అదే ఆమెకు అకుంఠిత బలాన్ని ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో ఎదురైన ఓటమి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించే వరకు ఆమె పట్టుదలతో ముందుకు సాగారు అదే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఒక కృషి ఒక పట్టుదల విజయమ్మకు దిగ్విజయాన్ని అందించింది అయితే విజయమ్మ రాజకీయ వ్యవహారాల్లో ఎన్నడూ కూడా జోక్యం చేసుకోలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో కూడా ఆమె ఆయనకు సేవలు చేసుకోవడం బయటకు వెళ్తుంటే క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయటం ఇంటికి రాగానే దిష్టి తీయడం లాంటివి తప్ప మరే ఇతర విషయాల్లో వేలు పెట్టేవారు కాదు ప్రస్తుతం తన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగుతున్నప్పటికీ ఆమె మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు జగన్ పది సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి సీఎంగా ఎంపికయ్యి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున విజయమ్మ హాజరయ్యారని వార్తలొచ్చాయి తప్ప ఆ తరువాత ఆమె ఇప్పటి వరకు వార్తల్లో నిలవలేదు అయితే శుక్రవారం రోజు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సీఎం జగన్ కేబినెట్ లోని ఓ మంత్రికి ఫోన్ చేశారు ఆ మంత్రి మరెవరో కాదు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూర్తి వివరాలు తెలుసుకుంటే విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి దిగువనున్న దుర్గాఘాట్ పక్కనే ఉన్న పిండ ప్రధాన కార్యక్రమాల రేపులో వంద మంది పైచెరుకు పురోహితులు పితృకర్మలు చేయిస్తూ కాస్తో కూస్తో డబ్బులు సంపాదించి తమ జీవితాలను కొనసాగిస్తున్నారు కానీ భారతదేశంలో నలభై ఒక్క రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతూ ఉండగా ఎవరూ కూడా అపరకర్మలు చేయించుకోవడానికి వారి వద్దకు రావడం లేదు దాంతో వారికి రూపాయి కూడా పుట్టడం లేదు అయితే వీరి గురించి ఓ కథనాన్ని చదివిన విజయమ్మ వెంటనే చలించిపోయి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఫోన్ చేసి పురోహితులకు సహాయం చేయవలసిందిగా కోరారు వెంటనే స్పందించిన వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం పొద్దున్నే పిండ ప్రధాన రేవు పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంగణంలో అందరి పురోహితులకు నిత్యావసర సరుకుల్ని అందచేశారు